ఏంటి మీ సార్థ వచ్చారు? అంటే వెరీ హ్యాపీ, నేను మా మేడం తోటి వచ్చిన ఫీలింగ్ ఉన్నాను. సో చూసుకోండి, మళ్ళీ మేడం కి ఇక్కడ తెలిసింది అనుకో. ఏం కాదు, మా మేడం కూడా తెలుసు. అంటే ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళారు కదా. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మస్తు సైట్స్ ఉన్నాయి నిజంగా. థ్యాంక్ యూ. జనాల్లోకి బాగా వెళ్ళింది, మీరు అనుకునేది రీచ్ వెళ్ళింది. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అండ్ దీని వరకు వచ్చేస్తే సేవ్ ద టైగర్స్ 2 భారీ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్లో ఉన్నాయి. అండ్ నేను చూశాను కానీ పర్సనల్గా వాళ్ళు ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళ కోసం సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అడగడం. సో ఎండింగ్ అనేది అక్కడ మనకి కేసుతో ఇచ్చేశారు పోలీస్ స్టేషన్తో. సో కొంచెం ఈ మధ్యన ట్రైలర్లో చూసుకుంటే సమ్ మళ్ళీ కేసు ద్వారా ఒక స్పెషల్ పర్సన్ అనేది తీసుకొచ్చారు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అరే ఇట్స్ గుడ్. ఇప్పుడు ఆ ఫస్ట్ సీజన్ హుక్కుదారు వదిలేశారు అని నాకు మెసేజ్ చేస్తున్నారు. హుక్కుదారు వదిలేయాలి కదా, అప్పుడే కదా సెకండ్ సీజన్ వచ్చేది. దొరికింది ఆ హుక్. సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో యు విల్ సి ఎవరు ఏంటి హీరోయిన్, అసలు ఆమెకి ఏమైంది ఏంటి అన్నది ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో ఇది అయిపోయింది. అవుతుంది తర్వాత ఇక వి విల్ గో ఫార్వర్డ్ విత్ ద స్టోరీ ఫ్రమ్ ద సెకండ్ ఎపిసోడ్. నాకే నేను ఇంట్రెస్టింగ్, ఎవరా పిల్ల, ఎవరా హీరోయిన్, ఎవరా హీరోయిన్ అని వెయిటింగ్ నేను కూడా. బట్ సో అంటే నిజంగా చెప్తున్నా, ఒక యాక్టర్కి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి క్యారెక్టర్ మీకు వచ్చింది. స్టార్టింగ్లో చూసుకుంటే జస్ట్ ఒక పని మనిషి అని అనుకున్నాం, కానీ పని మనిషి కాదు, ఇంట్లో మనిషిలా అనిపించింది. అండ్ సీజన్ 2లో చూసుకుంటే 3 ఎపిసోడ్లు పీక్స్ లెవెల్లో ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది మీ వర్డ్స్లో? నేను చాలా హ్యాపీ. అండ్ అంటే పని మనిషి అంటే పని మనుషులు క్యారెక్టర్లను తక్కువ చూడలేదు, చెయ్యొచ్చు అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు. సో నేను లక్కీగా ఫీల్ అవుతాను, బికాజ్ అభినవ్ గారు నాకు మామూలుగా ఆన్ స్క్రీన్, సీరియస్లీ ఆన్ స్క్రీన్ నేను ఆయన ఇలా ఎంటర్ అవగానే ఆయన ఎక్స్ప్రెషన్ అండ్ డైలాగ్ డెలివరీ బాగా నవ్వుస్తుంటుంది. బట్ అలాంటి ఆయనతో కాంబినేషన్ చేయడం వల్ల అది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళడం వల్ల క్లిక్ అయింది. సో వెరీ హ్యాపీ. అండ్ కొన్ని సీన్స్ అయితే చెప్తా, వాళ్ళకి ఆటోమేటిక్ చూస్తే అర్థమవుతుంది. అండ్ అక్కడ సుస్సు పోసేది అయితే ఆ సీన్లో అభినవ్ అన్న వాళ్ళతో గొడవ బాగానే ఉంది, మీరు మధ్యన వచ్చి తినకంటారు, మా బాస్ కింద అంటారు, మా సార్ కింద మీరు పోయాను అమ్మా. ఏదైనా అంటే ఈయన నేనే అనాలి, బయట వాళ్ళు ఎలా అంటారు అనేది నా పాయింట్. చాలా మంచి అట్సి అట్లాంటివే ఊరికే ఏదో ఇంటి ఓనర్ పని మంచి కంటే బియాండ్ తీసుకెళ్తా ఈక్వేషన్. ఇప్పుడు మేమిద్దరం ఏమనుకున్నా కూడా ఇంటి లోపలే ఏమే 100 రూపాయలు ఇవ్వండి, ఎందుకు సార్ ఎప్పుడు ఇంటోనే కూర్చొని మీరు ఇచ్చేస్తారు, ఇట్లా అది అయిపోయింది కదా. బయటకు వచ్చేసరికి మనం ఒకటి, మనమంతా ఇంట్లో మనుషులం. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉందనుకోండి ఇంట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళతో అది ఎట్లయిపోద్ది ఇంకా పని వాళ్ళు అన్నట్టు ర్యాపో ఉంటుంది అది. ఎందుకంటే ఫ్యామిలీలో విషయాలు వాళ్ళకు తెలుస్తాయి, వాళ్ళు కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు. దేర్ వర్డ్ ఇస్ ఆల్సో సమ్ టైమ్స్ విల్ హెల్ప్. అండ్ అలానే ఇంట్లో కూడా ఏదో తక్కువ చేసో లేకపోతే అజ్మాయి అట్లా ఉండదు, మళ్ళా రెస్పెక్ట్ రెస్పెక్ట్ చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ లాగా చూసాలండి సార్ ఇలాంటివి. కానీ ఆ క్యారెక్టర్స్ తీసుకెళ్ళడం రాయడం కూడా గ్రేట్ అండి, బికాస్ ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా పని మనిషి పని మనిషి, అట్ ద సేమ్ టైం ఆ ర్యాపో కూడా కొంచెం ఫన్నీ వేలో హెల్దీగా ఉంటది. నిజంగా నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అనిపించింది. టామ్ అండ్ జెర్రీలో ఉంటది యాక్చువల్లీ. కాదు ఎండింగ్ వీళ్ళకి తెలియదు ఇంకా ఎవరికి. అవునా, వీళ్ళు చూసారు మాకు అక్కడికి ఆపేశారు, చూసారు వీళ్ళకి ఇంకా తెలియదు ఎండింగ్. ఎండింగ్ చూస్తే ఆ బాండింగ్ ఓకే సూపర్ అసలు వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడికే మాకు ఒకటి ఇచ్చేసారులే అని పదేసార్లు దొడ్డికి దొడ్డికి విన్నప్పుడు మాత్రం ఎలా ఉన్నా బాగా అక్కడ కన్వే అయింది అన్నమాట. నిజంగా అంటే ఒక సిరీస్ని అన్న సిరీస్లో ఈ మధ్యన ఫన్ వేలో తీసుకెళ్లాలంటే ఒక మూవీలో చూసుకున్నా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వరకే లాగలరు, అంతకు మించి దాన్ని లాగాలంటే చాలా ఉంది. ఒక సిరీస్ మొత్తం ఎపిసోడ్కి ఎపిసోడ్కి రీచ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసే కానీ ఓకే ఫస్ట్ దానికన్నా ఇది మనకి బాగుంది, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ సెకండ్ థర్డ్ వేసి సెకండ్ అన్నారు మాకు, 2 ఎపిసోడ్లే ఓన్లీ మీడియాకి అన్నారు, మళ్ళీ మేము మా పిచ్చి తట్టుకోలేక థర్డ్ వేసారు. అక్కడి నుండి ఏం జరుగుతుంది అని షాక్. అంటే ఈ రైటర్ కూడా రాసే విధానం కూడా ఇలాగా అప్పటి అలా పెంచుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మీకు ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అన్న, నిజంగా చెప్తున్నా. ద ఫస్ట్ క్రెడిట్
షుడ్ గో టు ప్రదీప్ అద్వైతం అన్న, విజయ్ నామోజు, కార్తీక్ ఆనంద్, ముగ్గురు అసలు భలే దేర్ అ వెరీ గుడ్ టీమ్. ఐ థింక్ దే నో ఈచ్ అదర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. విజయ్ నామోజు అన్న, ప్రదీప్ అద్వైతం అన్న, మా డైరెక్టర్ అరుణ్, ఫస్ట్ సీజన్ తేజ డైరెక్షన్, ఇప్పుడు సెకండ్ సీజన్ కి అరుణ్, అరుణ్ అన్న కూడా మాకు, నాకే వీళ్ళందరూ 9-10 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. వాళ్ళకి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళకి అట్లా 10 ఇయర్స్ నుంచి దే హ్యావ్ సో సీమ్లెస్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక 3-4 ఫ్రెండ్స్, 10 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూర్చొని ఒకటి ఏదైనా పని చేస్తే ఎలా ఉంటుందో, పెళ్లికి పని చేశారు అనుకోండి ఎలా ఉంటుంది, పని అయిపోద్ది, అది పెద్ద కష్టం తెలియకుండా పని అయిపోద్ది. అట్లా దే ఆర్ వెరీ గుడ్ టుగెదర్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అది పేపర్ మీదకి రావడం, టైమ్ సీజన్1 టు సీజన్ 2 కరెక్ట్గా, సీజన్1 అయిపోయింది April 27th రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, మే ఎండ్ కి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డేట్స్ సీజన్ 2 కి. డేట్స్ ఏందిరా, అరే ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి అది అంటారు, మే జూన్ అనుకుంటా, జూన్ ఎండ్ వరకు ఐ రెడ్ ద హోల్ స్క్రిప్ట్, 7 ఎపిసోడ్స్ లాస్ట్ టైం 6 ఎపిసోడ్స్ నేను అది చదివి, అది వెంటనే నేను ఇదైతే భలే రాశారు, చాలా బాగా ముందరకు తీసుకెళ్తుంది కథని, అండ్ కామెడీ ఎక్కడదక్కడ కామెడీ ఉంటుంది, మీరు చూసారు. అండ్ ఈ సిరీస్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే, హెల్దీ కామెడీ, ఎక్కడ అట్లా ఓవర్ గా ఉండదు, క్లీన్ క్లీన్, అండ్ అది టోటల్ నిజంగా దట్ క్రెడిట్ షుడ్ గో టు రైటర్స్, అండ్ దెన్ ఇక అది ఎగ్జిక్యూట్ చేసిన మా డైరెక్టర్ అరుణ్, అండ్ మా అందరితోటి వెనకుండి సపోర్ట్ చేస్తున్న ప్రదీప్, మహివీ రాఘవ్ గారు. సో ఇంకోటి ఏంటన్న, హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు, అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్ వెళ్ళిపోదాం, ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని